గత 3 సంవత్సరాల కాలంగా పార్టీ ఆశయాల్ని పార్టీ సిద్ధాంతాలని మెయిన్ అందరు తీసుకెళ్ళడం జరిగింది. ఆర్గనైజేషన్ కూడా ఇది ప్రజల నుంచి పుట్టాలి. ఆర్గనైజేషన్ ప్రజల అన్నదండలతో ఆర్గనైజేషన్ ఉండాలి. ఒకవైపు నేనున్నాను ఇటు సైడు, జనసేన పార్టీ సిద్ధాంతాలని బలంగా నమ్మే ప్రజలు, యువత, మహిళలు ఉన్నారు. ఈ మధ్యలో ఉండే తీసుకెళ్లాల్సిన నడపాల్సిన నాయకులు చాలా సమర్థవంతులైన వ్యక్తులు కావాలి. వాళ్ళు నమ్మి చాలా మంది ఉన్నారు. దీన్ని పెద్ద స్థాయిలో పార్టీ జనరల్ సెక్రటరీగా ఆర్గనైజేషన్ బిల్డింగ్ కి శ్రీ తోటా చంద్రశేఖర్ గారిని రమ్మని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. గతంలో నేను 2009 ఎన్నికల్లో వారు మా కోసం అప్పుడు పొలిటికల్ ప్రాసెస్ లో పనిచేశారు. నేను వారి తరఫున ప్రచారం చేయడం, వారికి కావాల్సిన సహకారం అందించడం జరిగింది. నాకు ఆయన ఎందుకు నచ్చారంటే 2014 ఎన్నికల్లో నా వల్ల ఆయన ఓడిపోయారు. కాకపోతే ఆయన నా ప్రజల కోసం నేను చేసిన సదుద్దేశాన్ని అర్థం చేసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకు చేయాల్సి వచ్చింది. ఆయన ఓటమికి ఎందుకు ఆయన ఓటమిని కూడా తీసుకొని మనసులో పెట్టుకోకుండా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి ఒక గొప్ప మార్పుగా దీన్ని చూసి ఆయన వంతు సహకారం పార్టీకి అందజేయడానికి ఆయన పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ బిల్డింగ్ పదవిని అది వాళ్ళు తీసుకోమని చెప్పడం జరిగింది. మరి చేపట్టాలని కోరడం జరిగింది. ఇది ఈ మధ్యలో ట్రిప్ మన శ్రీకాకుళం విజయనగరం మధ్యలో ఒకసారి అమరావతిలో మేజర్ పార్టీ ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు అక్కడ ఆయన స్వయంగా ఆయనకి నియామక పత్రం, పార్టీ నియామక జనరల్ సెక్రటరీ నియామక పత్రంతో పాటు ప్రమాణం కూడా ఆయన చేస్తారు. అప్పుడు నేను వారికి వెళ్తాను. అందుకే ఇది మీకు నేను మాట్లాడే మన దేవ అంటే నేనేం మాట్లాడుతున్నా అంటే, ఒకటి ప్రతిసారి గవర్నమెంట్ ఎక్స్గ్రేషియా ఇచ్చి వదిలేస్తుంది. నాకు బాధ ఎక్కడుందంటే మీరు ఎక్స్గ్రేషియా ఇచ్చి వదిలేస్తారు. మార్నింగే ఫిట్నెస్ టెస్ట్ బాగుందని పంపించారంట. ఈ బోర్డు బాగుందని చెప్పారు. అదే అంటే మీరు మనుషుల ప్రాణాలని ఆడుకోవడం అనిపిస్తుంది. ప్రతిసారి అంటే ఆ రోజు వెళ్ళి ఆ రోజు గండం గట్టెక్కినట్టే రిస్కులు తీసుకున్నట్టు. ఇది నాకు చాలా ఇదేంటంటే నాకు ఎన్నిసార్లు చెప్పినా ఇంకా ఇలాంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు సమిష్టిగా ప్రజల గురించి ఆలోచించే కొత్త ప్రభుత్వాలు రావాలి, లేదా బాధ్యతతో కూడిన ప్రభుత్వ అధికారులు ముందు ఉండాలి. ఇవన్నీ చేయడానికి రాజకీయ నడిపే ముఖ్యమంత్రి స్థాయి దగ్గర నుంచి కేబినెట్ స్థాయి వరకు, ఎమ్మెల్యే వరకు చాలా బాధ్యతగా ఉండే ప్రభుత్వాలు వస్తే కానీ ఈ చావులు కానీ ఈ ప్రమాదాలు కానీ ఆగవు. ఎందుకంటే అకౌంటబిలిటీ అనేది, పొలిటికల్ అకౌంటబిలిటీ వస్తేనే, అంటే మీరు రాజకీయ జవాబుదారీతనం వస్తే తప్ప మనం వీళ్ళకి బేసిక్గా నైతిక బలం కోల్పోయారు. వీళ్ళు అంటే వీళ్ళు లంచాలు తీసుకుంటూ, వీళ్ళు తప్పులు చేసుకుంటూ, వీళ్ళు ఇలా చేయటం వల్ల అధికారులను క్వశ్చన్ చేసే పరిస్థితుల్లో వీళ్ళు లేరు. అందువల్ల ఇంత ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇవి నేను ఈరోజు నేను వాళ్ళు కోరుకున్నది కూడా ఏంటంటే, అట్లీస్ట్ వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించండి, పెద్ద స్థాయిలో ఎక్స్గ్రేషియా ప్రకటించండి. అలాగే వాళ్ళకి మున్ముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కొన్ని చర్యలు తీసుకొని మనస్ఫూర్తిగా కోరుకున్నాను.